ఈ నెల 26వ తారీఖు నుంచి ప్రారంభమై 26వ తారీఖు మొట్టమొదటి యాత్ర ప్రారంభించేది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల లోపు ఇచ్చాపురంలోని ప్రధాన కూడల్లో సభ నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. 27వ తారీఖు గజపతి నగరం, 28వ తారీఖు భీమిలి, 30వ తారీఖు పాడేరు, నవంబర్ 1వ తారీఖు పార్వతీపురం, 2వ తారీఖు మాడుగుల, 3వ తారీఖు పలాస, 4వ తారీఖు ఎస్కోట శృంగారకోట, 6వ తారీఖు గాజువాక, 7వ తారీఖు అముదాల వలస, 8వ తారీఖు సాలూరు, 9వ తారీఖు అనకాపల్లితో ఈ మొదటి దశ ఉత్తరాంధ్ర జిల్లాల్లో బస్సు యాత్ర కార్యక్రమం ముగుస్తుంది. 2వ దశ దీపావళి పండుగలు అయిపోయినాక 2వ దశ షెడ్యూల్ మళ్ళా సపరేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కాపీస్ అన్నీ కూడా మీకు అందరికీ అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఒకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, రాబోయే రోజుల్లో ఈ బస్సు యాత్ర ద్వారా సామాజిక న్యాయ బస్సు యాత్ర ద్వారా మనం ఇచ్చే సందేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండే బీసీలకి, మైనార్టీలకి, దళితులకి, గిరిజనులకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల మేలు జరిగింది అని చెప్పే కార్యక్రమం చేయడానికి, దాని ద్వారా రాబోయే రోజుల్లో ప్రజల్ని, మన ప్రభుత్వాన్ని, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించమని, మద్దతుగా నిలమని కోరే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం.